వీడు నిలబడి అందరికీ సలహా ఇవ్వడం మొదలు పెడతాడు చెప్పాను కదా ఇచ్చకుపు మాటలతో జనులను వర్షపరుచుకుంటాడు వాడుకొని ప్రతిపాదనలు పెడతారు జాగ్రత్తగా వినండి అని చెప్పి నేను ముగించేస్తాను అని చెప్పడం టైం లేదు వాడు ఏమంటాడంటే అన్నలారా ప్రపంచ దేశ నాయకులారా ప్రెసిడెంట్స్లారా నా మాట వినండి ఏ దేశం వెళ్ళినా అన్ని సమస్యలు కామన్ ప్రతి దేశంలో పేదరికం ఉంది ప్రతి దేశంలో నోటు నోటు కరెన్సీ యొక్క విలువ హెచ్చు తగ్గుల్లో ఉంది ప్రతి దేశంలో ఉన్నాయి ప్రకృతి ప్రళయాలు ఉన్నాయి ప్రతి దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది ప్రతి దేశంలో ఉగ్రవాద ప్రమాదం ఉంది ప్రతి దేశంలో మత వివాదం ఉంది కాబట్టి కామన్ అది ఎవరికి స్పెషల్ అనేది లేదు కాబట్టి అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మిమ్మల్ని పిలిచాను ఇవన్నీ సాల్వ్ అవ్వాలి అని అంటే నేను ఒక ప్రతిపాదన ఏర్పాటు చేస్తాను మీరు దానికి ఒప్పుకుంటే అన్ని క్లియర్ అవుతాయి అంటాడు ఏంటి సార్ చెప్పండి ఏంటి సార్ చెప్పండి నేను చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీడియాని ఆఫ్ చేయండి అంటాడు అప్పుడు లైవ్ టెలికాస్ట్ ఆఫ్ అయిపోద్ది అప్పుడు వీడియో అంటాడంటే ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య జనాభా ప్రతిపాదన మొదలు పెట్టేడు ఏడు వందల యాభై అంటే క్రీస్తు వచ్చేటప్పటికి ఏమో ఎనిమిది వందలు అయిపోవచ్చు ఈ ఎనిమిది వందల కోట్ల జనాభాలో తినడానికి ఆహారము తాగడానికి నీళ్లు జలాలు ప్లస్ ధాన్యము పంట సాగుబడి చేసి కల్టివేషన్ చేసే ల్యాండ్స్ మాత్రం ఆలోచిస్తే వంద కోట్ల మందికి సరిపడ్డ ఆహారం మాత్రమే భూమి మీద ఉంది ఏం చేద్దాం ఎలా పంచుదామండి ఈ తక్కువ ఆహారం అందరికి ఎలా పంచుదామంటే వాడు అంటాడు పంచడానికి వీలు లేకుండా ఏడు వందల కోట్ల మంది జనలు చచ్చేలా చేద్దాం అంటాడు గుర్తుపెట్టుకోండి అని చెప్పేది ఓకే కరోనా వైరస్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా చైనా మీదకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా ఏజెండా థర్టీ అనే ఒక సంస్థ ఉంది అంటే రెండు వేల ముప్పై అని ఏజెండా ట్వంటీ వన్ అని పేరు ఉండేది రెండు వేల ఇరవై ఒకటి అని దాన్ని మార్చుకుని ఏజెండా థర్టీ అని చేశారు అంటే రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా భూమి మీద ఉన్న అత్యధిక జనాభాని చంపేయాలి అనేది ప్లాన్ ఎలా చంపాలి యుద్ధం చేస్తే గొడవలు అయిపోతాయి యుద్ధం చేస్తే ఆస్తి నష్టం అయిపోద్ది బంగారం ఉన్న చోట బాగుపడితే బంగారం పోయే డబ్బు ఉన్న చోట బాగుపడితే డబ్బు పోయే వజ్రాలు ఉన్న చోట బాగుపడితే వజ్రాలు పోయింది కాబట్టి మనకి లాస్ అయ్యేలాగా ఎందుకు చంపాలి జనాలకి రోగాలు వచ్చేలా చేసి చంపేయండి ఎందుకు ఇరవై సంవత్సరాల క్రితం లేని బీపీ పేషెంట్స్ ఎక్కువైపోయారు ఎందుకు షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయారు ఎందుకు ఆ సంతానలేమి సమస్య ఎక్కువైపోయేది వ్యాధి నిరోధక మాత్రలని వ్యాధి నిరోధక వ్యాక్సినేషన్స్ అని చేసి చేసి ఆడపిల్లలకి సంతానం ఏమి కలిగి చేస్తున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా మనం తినే ప్రతి ఆహారములో క్యాన్సర్ ఏజెంట్స్ కలిపేసారి మీకు ఏమైనా ఐడియా ఉందా మనం తాగే ప్రతి నీళ్ళల్లో ప్రతి ఆహారంలో ప్రతి నా వెజ్ అయినా ప్రతి నాన్ వెజ్ అయినా అది బియ్యమైనా అది అన్నమైనా మన చిన్నప్పటి నుంచి అన్నం తినలేదా అందరూ షుగర్ పేషెంట్లు మన ఇంట్లో ఇప్పుడు అన్నం తింటే ఎందుకు షుగర్ వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచములో అత్యధికంగా వనరులు ఉన్న దేశం ఏంటి చెప్పండి చైనా గురించి నాకు పెద్ద అవగాహన లేదు ప్రపంచంలో మంచి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయంటే అది భారతదేశంలో మాత్రమే ప్రపంచంలో మంచి సాగుబడి పంట పండుతుంది అంటే అది భారతదేశంలో మాత్రమే ప్రపంచంలో ఎక్కడ ఫ్రీడమ్ ఉంది అంటే అది ఎక్కడంటే భారతదేశం మాత్రమే ఎందుకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు ఎందుకు వచ్చారు భారతదేశంలో ఉండే డబ్బు భారతదేశంలో ఉండే బంగారం సంపన్నమైన స్థితిలో ఉండేది సంపన్నమైన పంట ఉండేది సంపన్నమైన ధాన్యం ఉండేది సమృద్ధి అయిన నదులున్న దేశము సమృద్ధి అయిన నీళ్లున్నాయి కాబట్టి దీన్ని ఆక్రమించుకోవటానికి వచ్చారు ఇదే జరగబోతుంది ప్రపంచ దృష్టంత ఇండియా మీద ఎందుకుంది ఇక్కడే శుభ్రంగా తినగలుగుతాం ప్రపంచ దేశాల్లో బీరు బాటిల్ కంటే నీళ్ళ బాటిల్ కాస్ట్ ఎక్కువ బ్రదర్ సిస్టర్ మీకు తెలుసో తెలీదు కంటే నీళ్లు మంచి నీళ్ల ఖరీదు రెండు మూడు అంతలు ఎక్కువే ఫారిన్ కంట్రీస్ లో ఎయిర్పోర్ట్లు రాసుంటది సేమ్ వాటర్ డ్రింక్ బియర్ బియర్ తాగండి నీళ్లను ఆదా చేయండి అని రాయబడి ఉంది కానీ మనకు కుళాయి విప్పితే పారభోస అంత సమృద్ధి అనే నీళ్లు ఉన్నాయి మనకు అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచ దేశాల కన్ను అత్యధిక జనాభా ఉన్న దేశాల మీద ఉంది అందులో నంబర్ వన్ చైనా నంబర్ టూ ఇండియా కనుక ప్లాన్ ఏంటి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళని చంపడంతో మొదలు పెట్టాలి ఇది టార్గెట్ అందుకే మన దేశంలో ఎక్కువ రోగులు మన దేశంలో ఎక్కువ పేషెంట్స్ మన దేశంలో ఎక్కువ సంతానాలు ఏమి మన దేశంలో అవిటిగా పుట్టడం ఎక్కువైపోతుంది మన దేశంలోనే మారణ హోమం మన దేశంలోనే కుట్టిన రాజకీయ వ్యవస్థ మన దేశానికి అప్పుల మీద అప్పులు ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఎందుకు మన దేశంలోనే ఈ ఈ చిట్ ఫండ్ సంస్థ మూతబడిపోతున్నాయి మన దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలా కొతలం అయిపోతుంది ఎందుకు ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నారా మనకేంటి సీరియల్ వచ్చిందా లేదా అవమాన హీరో సినిమా హిట్ అయిందా లేదా ఆడ వంద కోట్లు సంపాదించాడ లేదా ఇండియా వరల్డ్ కప్లో గెలిచిందా లేదా నేను పరీక్షలో పాస్ అయినా లేదా నాకు జాబ్ వచ్చిందా లేదా ఈ దీంట్లో మునిగితే ఇక్కడ జనాలు మన ప్రాబ్లం ఏంటంటే అన్ని జన్లు ఎలాగుంటే ఉంటే మనకేంటి క్రైస్తులు కూడా అదే అలాగే ఉన్నారు ఇది ప్రాబ్లం ఇక్కడ ఏ భవిష్యత్తు కొరకు కనిపెడుతున్నారు క్రీస్తు విరోధి యొక్క ఏజెండా ఇది ప్రతిపాదన ప్లాన్ ప్రణాళిక సంకల్పం వాడు ప్రపంచ నాయకులుగా ఆ రోజు చెప్తాడు మనం పాపులేషన్ని కంట్రోల్ చేయాలి నాన్న జనాభా ఎంత ఉంటే కష్టం అందులో ఒకడు అడుగుతాడు జనాభాను కంట్రోల్ చేయాలి అంటే అందరిని చంపడం అవసరమా అంటాడు ఈయనమంటాడంటే సరే ఒక మాట చెప్పండి ఆహారం డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కోగలుగుతాడు మరి పేదోడికి ఉచితంగానే పంచాలి ఉచితంగా ఆహారం పంచి వాళ్ళని పోషించాల్సిన అవసరం ఏంటండి పేదోడు ఉచితంగా అన్నం అడుగుతాడు పేదోడు ఉచితంగా ఉద్యోగం అడుగుతాడు పేదోడు ఉచితంగా ఎడ్యుకేషన్ అంటాడు పేదోడికి రోగ ఉచితంగా ట్రీట్మెంట్ ఎందుకు వెళ్ళి బతకాలి అంటాడు అంతే పాయింటే అనుకుంటారు వీళ్ళు డబ్బులు విన్నప్పుడు వాళ్ళు బతకడం ఎందుకు పేదోడితో బతకడం అందుకు ప్లాన్ పేదోళ్ళందరినీ చంపాలి అనేది ప్లాన్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి ఎవరికైనా స్వైన్ ఫ్లో వచ్చిందా సినిమా హీరోలకి ఎవరికైనా కరోనా వైరస్ వచ్చిందా సినిమా యాక్టర్లకి ఎవరికైనా సార్స్ వచ్చిందా ఆంథ్రాక్స్ వచ్చిందా ఎబోలో వచ్చిందా ఆంథ్రాక్స్ వైరస్ ఏమైనా వచ్చిందా ఆలోచించండి మీరు పేదోడికి ఎందుకు వస్తుంది నీట్నెస్ లేదు క్లీన్లీనెస్ లేదు ఇప్పుడు మురుకాల దగ్గర ఉంటారని వస్తుందా నీట్గా ఉండే పేదోళ్ళు లేరా చదువుకున్న పేదోళ్ళు లేరా అనవసరంగా వనరులన్నీ ఈ పేద ముంచుకుంటే అంటున్నారు కొట్టుకుని వీళ్ళకి లేకుండా చేద్దాం వీళ్ళని చంపేద్దాం అలా చంపితే మానవ హక్కుల సంఘాలు ఊరుకుంటాయా అంటే అందుకే ఓ ప్లాన్ చేద్దాం వీళ్ళే సహజ సిద్ధంగా చనిపోలే చేద్దాం ఎలాగా అంటే బయోకెమికల్ వార్ వైరస్లు విడుదల చేద్దాం స్మాల్ పాక్స్ దగ్గర నుండి బ్లాక్ డెత్ దగ్గర నుండి ఆ రెండు ప్రపంచ మొదటి ప్రపంచ యుద్ధం రెండు ప్రపంచ యుద్ధంలో బాంబులు పేలడం వలన వచ్చిన రేడియేషన్ వలన ఎన్ని రకాలైన రోగాల క్రిములు కొత్త కొత్తగా వచ్చాయో మొదటి రెండు ప్రపంచ యుద్ధాల కంటే ఎక్కువగా రోగాలతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అంట చరిత్ర మీకు తెలిసిన ఐడియా ఉందా ఈ రెండు ప్రపంచ యుద్ధాల్లో యుద్ధంలో తెచ్చిన వాళ్ళు కంటే రోగంతో చేసిన వాళ్ళు తర్వాత వచ్చిన రోగంతో చేసిన వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచం మేధావులు అన్నాలో దృష్టిలో అన్నాలో తెలియదు కానీ ఈ వైరస్లను దాచిపెట్టుకున్నారు పెట్టుకున్నారు ఎప్పుడికైనా యూజ్ చేద్దాము అని అర్థమైంది రెండు వేల పదిహేనులో బిల్ గేట్స్ గారు గవర్నమెంట్కి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు ఏంటంటే కరోనా వైరస్కి మేము మందు కట్న పెట్టబోతున్నాం దానికి పేటెంట్ హక్కులు మాకు కలిగి చేయండి అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవైలో రాబోతున్న కరోనా వైరస్కి రెండు వేల పదిహేనులో మందుల కోసం ఎలా పేటెంట్ పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఈ ప్రళయాలు ఈ ప్రకృతి ప్రళయాలు ఈ యుద్ధాలు ఈ యాక్సిడెంట్లు ఈ పెద్ద పెద్ద ఈ హీరోలు కానీ వీళ్ళు వీళ్ళు చనిపోవడము ఈ ఈ హీరో హీరోయిన్ శ్రీదేవి చనిపోవడం కానీ మైకేల్ జాక్సన్ చనిపోవడం ఇవన్నీ సహజ సిద్ధంగా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు దీని వెనకాల భయంకరమైన కుట్ర ఉంది ప్రిల్లారా ప్రకృతి ప్రళయలో జనాలు చచ్చిపోవడం పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో జనాలు జనాలు చచ్చిపోవడం ఈ రోగాలు వచ్చి పెద్ద పెద్ద సంఖ్య జనాలు ఏంటి ప్లాన్ వాడు భవిష్యత్తులో వచ్చి చేయాలనుకుంటున్న ప్రతి కార్యక్రమము ఇప్పటికే అమలైపోయాయి ప్రపంచం అంతా అమలైపోయాయి మీరేం కలగంటున్నారు బ్రదర్ గాడ్ ఈస్ గోయింగ్ టు దేవుడు నేను దీవించబోతున్నాను గుడ్జా బియ్యబోతున్నాడు మంచి ఉద్యోగం ఈ ప్రవసనాలు విని మోసపోతున్నారు మాట లేదు నాశనం అని హెచ్చరికే లేదు మొదటి ముద్ర విప్పబడితే వాడు సమాధానం అని ముందుకు వస్తాడు అన్ని దేశాలు అనుకుంటాయి ఇతనిచ్చే సలహా మాకు సమాధానం కలిగి చేస్తుంది ఎందుకంటే అమ్మో రాబో అరగంటలో యుద్ధం ఆపేసాడండి లేకపోతే చచ్చిపోదాం కదా అనుకుని చాలా ఇష్టపడతారండి అతన్ని అతను ఏమంటాడంటే జనాభా తగ్గించాలి ఒకటి రోగాలు రెండోది కావాలని ప్రళయాలు క్లైమేట్ చేంజ్ ఆస్ట్రేలియాలో మంటలు వచ్చి వంద కోట్ల జంతువులు చచ్చిపోయాయి నెక్స్ట్ మనుషులే బాకీ వరదలు వచ్చేలా చేసే టెక్నిక్స్ ఉన్నాయి భూకంపాలు వచ్చేలా చేసే టెక్నిక్స్ ఉన్నాయి ఈ సునామీ వచ్చేలా చేసే టెక్నిక్స్ టెక్నిక్స్ ఉన్నాయి హఠాత్తుగా తుఫాన్ వచ్చేలా చేసే టెక్నిక్స్ ఉన్నాయి ఏమంటే మే నెలల్లో తుఫాను వస్తుంది ఎక్కడన్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఫోనీ తుఫాను మే నెలలోనే వచ్చింది హౌ దానికి సమ్మర్లో తుఫాను వచ్చే ఆస్కారమే లేదు భారతదేశ వాతావరణం ప్రకారంగా అనుకోకుండా నెలకు ఒకటి ఈ రెండు వేల పంతొమ్మిదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల తుఫాను వచ్చిందండి సహజ సిద్ధమైన కారణాలు ఉన్నాయి మనుషుల కుట్రలు కూడా ఉన్నాయి ప్రపంచ మేధావుల కుట్ర కూడా దీని వెనకాల ఉంది చెప్పాను కదా ఇండియా పెద్ద టార్గెట్ లో ఉంది ప్రపంచ దేశాల లిస్టులో ఎందుకంటే వనరులు ఇక్కడే ఉన్నాయి మంచి నీళ్ళ నదులు ఇక్కడే ఉన్నాయి ముప్పై ఒక్క లక్షల కోట్ల అప్పులో దేశం ఉంది వరల్డ్ బ్యాంక్కి అప్పు తీరుస్తారా పోతారా అని వరల్డ్ బ్యాంక్ అడితే రాజకీయ నాయకులంతా ఉందో ఉదయం దేశాన్ని ఏం చేయలేరు ఇంకా అమ్ముడు పోయింది దేశం అయినా కానీ జెండా ఎగిరేస్తున్నాం అంటే సంఘ ప్రార్థన మాత్రమే ఫీలారా ఎవరో చేసినా ఎవరికో చేసినా యజ్ఞాల హోమాలు కాదు సంఘ ప్రార్థనే దేశాన్ని కాపాడేస్తుంది ఇంత దుష్టులున్నా ఇంత నీచులున్నా ఇంతమంది ఆడపిల్లలు రేపు చేసి సజీవంగా తగలిబెట్టేస్తున్నా దేవుని శిక్ష దేవుని కోపం పొంచి ఉన్నా ఈరోజు అన్నం తినగలుగుతున్నాం అంటే ఈ రోజు మనుషులు తాగగలుగుతున్నాం అంటే ఈ రోజుకైనా వర్షం పడితే పంటలు పండుతున్నాయి అంటే ఈ రోజు నదులు ప్రవహిస్తున్నాయి అంటే సంఘ ప్రార్థన బ్రదర్ సంఘం ఉన్నంత వరకే క్షేమం గాని ప్రదేశ ప్రజల యొక్క కక్ష సాధింపు అంతా మళ్ళీ సంఘం మీదనే ఈ క్రైస్తువుని తరమండ్రా అనుకుంటున్నారు మేము పోతే బతుకుతాం అనుకుంటున్నారా మీరు సంఘం పోతే అనుకుంటున్నారా మీకు అంత సరదాగా ఉంటే మేమేం చేయాలి మేము పోయేటట్టు మేము ఎలాగ పోయడానికే సిద్ధపడుతున్నామండి లోతు సుధమును విడిచిన దినమున అగ్ని గంధకముల కురిసి కాల్చి వేసేనా కాపాడుకోండి మీ ఊర్లో ఉన్న సంఘాన్ని కాపాడుకోండి మీ ఊర్లో ఉన్న సేవకుని అయామా కోసం ప్రార్థన చేయండి మా ఊరి కోసం ప్రార్థన చేయండి అడగండి వెళ్ళి అతమే మార్పోనక్కర్ల అక్కర్లా సువార్త చక్కగా వినండి ఏ సుప్రభు యొక్క మంచితనాన్ని గుర్తుపట్టండి ఆయన రక్షణను ఆశ్రయించండి దేశం ఎందుకు బాగుపడదు నువ్వు ఆశ్రయిస్తే క్రిస్టియనే కానక్కర్ల యేసు ప్రభు అన్న దేశాన్ని కనికరించి అడుగు చూడు ఒకసారి ఎందుకు చేయడు కానీ కర్మ మాత్రం ఒక దెయ్య ఒక పందికైనా మొక్కుతారు కానీ ఏసు ఒక దండం పెట్టుకోరు కదా ఇది మన దేశం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో అది ఈగో దెయ్యాలకైనా మొక్కుతాం కానీ దేవుడికి మొక్కం ఈగో అది ఈ అబద్ధ క్రీస్తు చెప్తాడు